టాలీవుడ్లో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్ సెలబ్రిటీస్ తమ పెళ్లి కబుర్లను పెళ్లి కార్యక్రమాలను జరుపుకుంటూ సర్ప్రైజ్ ఇస్తున్నారు రీసెంట్గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు వైగా రెడ్డిని రెండవ పెళ్లి చేసుకున్నారు నిజామాబాద్ లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది ఇక దగ్గుపాటి రానా కూడా తన ప్రేమను వెల్లడించాడు ముంబైలో స్థిరపడ్డ హైదరాబాదీ అయిన మిహికా బజాజ్ కు ప్రపోజ్ చేయగా ఆమె ఓకే చెప్పిందంటూ అధికారికంగా వెల్లడించాడు అయితే హీరో నిఖిల్ కూడా ఈ రోజు పెళ్లి చేసుకున్నాడు నిఖిల్ వివాహం కొద్దిసేపటి క్రితమే డాక్టర్ పల్లవి వర్మతో అంగరంగ వైభవంగా జరిగింది గోవాలో డెస్టినేషన్ వివాహం చేసుకున్నారు ఏప్రిల్ పదిహేడవ తేదీన జరగాల్సిన వివాహం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉండడంతో గ్రాండ్ గా చేసుకోవాలని అనుకున్న వివాహాలు చాలా సింపుల్ గా చేసుకుంటున్నారు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వివాహాలు జరుగుతున్నాయి వివాహం చేసుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి ఇప్పటికే రెండు సార్లు వివాహాన్ని పోస్ట్ పోన్ చేసుకున్న నిఖిల్ ఈసారి పోస్ట్ పోన్ చేసుకోకుండా సింపుల్గా పెళ్లి చేసేసుకున్నాడు కొద్దిసేపటి క్రితమే ఓ ప్రైవేట్ హౌస్ లో వీరి వివాహం జరిగింది హ్యాపీ డేస్ తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నిఖిల్ స్వామి రారా సినిమాతో హిట్ కొట్టాడు ఆ వెంటనే కార్తికేయతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు డిఫరెంట్ జోన్ మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటూ వచ్చాడు రీల్ లైఫ్ లో ఎంతో మందితో జోడీ కట్టిన హీరో నిఖిల్ కు రియల్ లైఫ్ జోడీ దొరికింది అయితే గత ఐదేళ్లుగా పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు ఇక తన భార్య గురించి మాట్లాడుతూ నిఖిల్ పల్లవి ఒక డాక్టర్ అని వాళ్లది భీమవరమని ఆమె ఎప్పుడూ తనను డిస్టర్బ్ చేయదని షూటింగ్ లో ఉంటే ఫోన్ చేయదని తన ఫోన్ కూడా చెక్ చేయదని చెప్పాడు అంతేకాదు చాలా మంచిదని పార్టీలకు వెళ్లినా అడగదని అన్నాడు గతంలో మంచులక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫీట్ అప్ విత్ స్టార్స్ షోలో తాను ఓ డాక్టర్ ని ప్రేమిస్తున్న విషయాన్ని పంచుకున్నాడు నిఖిల్ ఆ అమ్మాయి తనకెంతో స్పెషల్ అని తనను బాగా అర్థం చేసుకుంటుందని చెప్పుకొచ్చాడు హీరోగా తనకెదురయ్యే పరిస్థితులన్నింటినీ ఆమె బాగా అర్థం చేసుకుంటుందని చెప్పుకొచ్చాడు అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఎక్కడైతే నిఖిల్ తన వైఫ్ కి ప్రపోజ్ చేశాడో అక్కడే పెళ్లి కూడా చేసుకోవడం విశేషం అయితే ఈ పెళ్లికి కేవలం ముప్పై మంది మాత్రమే హాజరయ్యారట మరి నిఖిల్ కి కంగ్రాట్స్ కామెంట్స్ లో చెప్పేయండి